ఏం కావాలి బిఆర్ఎస్ మునుగోడు గడ్డ మీద జరిగేటువంటి ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి స్వయంగా నేను కుర్చేసుకొని కూర్చుంటా నేను కూడా ఒక మంత్రి లాగా ఒక ఎమ్మెల్యే లాగా కార్యకర్త లాగా ఒక ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఓట్లని మానిటర్ చేస్తా నాతో పాటుగా మొత్తం మంత్రివర్గ సంఘం మొత్తం ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గ పరిధి మీద దాడి చేయడానికి వస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు హుజూరాబాద్ లో కూడా 13 మంది మంత్రులు పనిచేసిన ప్రగతి భవన్ లో కూర్చున్న ముఖ్యమంత్రి ఎన్ని రకాల ప్లాన్లు వేసినప్పటికీ కూడా అక్కడ ఏ ఫలితం అయితే వచ్చిందో మునుగోడులో కూడా ఖచ్చితంగా అక్కడి ప్రజానీకం అదే ఫలితం ఇస్తారు తప్ప వీళ్ళ డబ్బు సంచులకు వీళ్ళ ప్రలోభాలకి మద్యం సీసాలకి మునుగోడు ప్రజానీకం తలవకే ప్రశ్న లేదు మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తెలుగు మాట్లాడే ప్రజానీకం అంతా కూడా మునుగోడు వైపు ఎదురు చూస్తున్న విషయం మనకు అర్థమైపోయింది ఇక్కడ గెలిచేది కేవలం రాజగోపాల్ని మాత్రమే కాదు ఇక్కడ గెలిచేది కేవలం పార్టీ మాత్రమే కాదు ఇక్కడ గెలిచేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలవబోతా ఉంది ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం గెలవబోతా ఉంది కాబట్టి దాన్ని కాపాడే కర్తవ్యం మునుగోడు ప్రజల చేతుల్లో ఉంది దాన్ని ఆచరించి తీరుతామని చెప్పి వాళ్ళు గతంలో కూడా ఏముండే అంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుస్తారనే భావన ఉండే హుజూరాబాద్లో జరిగే దెబ్బ కేవలం ఎక్కడ పడితే అక్కడే కాదు ఎక్కడ పోయినా ఓటమి తప్పదని దానికి వచ్చింది ఇలా ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు తప్ప ఈ నాయకులు కాదనే విషయం హుజూరాబాద్ అర్థమైంది రేపు కూడా నాకు అర్థమైంది తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ తెలంగాణ ఉద్యమకాలను వదిలిపెట్టిన పార్టీ తెలంగాణ ఫ్లేవర్ని వదిలిపెట్టిన పార్టీ ఇవాళ నిన్న వాళ్ళు బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమకాలతో కేసీఆర్ కు బంధం తెగిపోయింది ఇక కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు ఇవాళ కేసీఆర్ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజానీకం భారతదేశ ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు ఏం కావాలి మునుగోడు గడ్డ మీద జరిగేటువంటి ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి స్వయంగా నేను కుర్చేసుకొని కూర్చుంటా నేను కూడా ఒక మంత్రి లాగా ఒక ఎమ్మెల్యే లాగా కార్యకర్త లాగా ఒక ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఓట్లని మానిటర్ చేస్తా నాతో పాటుగా మొత్తం మంత్రివర్గ సంఘం మొత్తం ఎమ్మెల్యేలు